हाय अंडी वेलकम बैक टू नैना फार्मसी। ఈరోజు మన వీడియోలో మనం తీసుకున్న ఆహారము అరగకపోవడానికి కారణాలు ఏంటి, అదే విధంగా డైజెషన్ కోసం ఉపయోగించే అరిస్టోజైమ్ సిరప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం। అయితే మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే। వీడియోలోకి వెళ్ళిపోదాం। మనం తినే ఆహారంలో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు ఉంటాయి। తక్కువ మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి। ఈ పోషకాలు నేరుగా రక్తంలోకి అబ్జర్వ్ కావు కాబట్టి మన జీర్ణ వ్యవస్థ మనం తిన్న పోషకాలను సరళ రూపంలోకి మార్చి రక్తంలోకి పంపుతుంది। ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గాను, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ గాను, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గాను మారుతాయి। ఎందుకు మరి చాలామందికి తిన్న ఆహారము జీర్ణం కాదు అని గనక మనం చూసినట్లయితే ఆహారాన్ని నవలకుండా తినడం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల ఆహారం అనేది జీర్ణం కాదు। ఆహారాన్ని నవిలి తినడం వల్ల 30% జీర్ణక్రియ పూర్తవుతుంది, మిగిలిన అవయవాల మీద పనిభారం అనేది తగ్గుతుంది। ఆహారాన్ని చూస్తూ దాన్ని వాసన ఆస్వాదిస్తూ తినడం వల్ల లాలాజలము సరిపోయే మొత్తంలో ఉత్పత్తి అవుతుంది, జీర్ణక్రియ అనేది మంచిగా జరుగుతుంది। టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ, మాట్లాడుతూ తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది। జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్స్, రసాలు, హార్మోన్స్ను మెదడు నియంత్రిస్తుంది। అందుకే తినేటప్పుడు దృష్టి తిండి మీదనే ఉండాలి। ప్యాంక్రియాస్ అనేది జీర్ణ రసాలను, లివరు పైత్య రసాలను విడుదల చేస్తుంది। మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కొవ్వు జీర్ణం కావాలంటే లివర్ నుండి వచ్చే బైల్ చాలా అవసరం। చిన్నప్రేగు గోడలు కూడా జీర్ణ రసాలను విడుదల చేస్తాయి। ఇలా స్టమక్లో కొన్ని యాసిడ్స్ రిలీజ్ కావటం వల్ల, ఈ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఈ కొన్ని రిలీజ్ కావటం వల్ల, ఈ రసాలు అనేవి రిలీజ్ కావటం వల్ల మనం తీసుకున్న ఆహారము పూర్తిగా జీర్ణమవుతుంది। జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్థాలు మలద్వారం ద్వారా బయటకు వస్తాయి। ఇప్పుడు డైజెషన్ కోసం ఉపయోగించే అరిస్టోజైమ్ సిరప్ గురించి తెలుసుకుందాం। అరిస్టోజైమ్ సిరప్ గురించి తెలుసుకోబోయే ముందు ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి। అరిస్టోజైమ్ సిరప్ అనేది 200 ml ఉంటుంది। ఈ సిరప్ని అరిస్టో అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది। 200 ml గాను 124 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది। ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు। అరిస్టోజైమ్ సిరప్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి। డైజెస్టివ్ ఎంజైమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రోటేజు, లైఫేజు, అమైలేజు, పెప్సిను, ట్రెప్సిను, సెల్యులోజ్ అనేవి డైజెస్టివ్ ఎంజైమ్స్గా ఉంటాయి। ఎంజైమ్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ను, ప్రోటీన్స్ను, ఫ్యాట్స్ను, సెల్యులోజ్ను అరిగిస్తాయి। అయితే ఈ అరిస్టోజైమ్ సిరప్లో మనకి డయాస్టేజ్ 50 mg గాను, పెప్సిను 10 mg గాను ఉంటుంది। డయాస్టేజ్ అనేది పిండి పదార్థాలను అరిగిస్తుంది। పెప్సిన్ అనేది ప్రోటీన్స్ను, ఫ్యాట్స్ను అంటే కొవ్వును కరిగిస్తుంది। ఈ అరిస్టోజైమ్ సిరప్ని తాగటం వల్ల ఆకలి పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, కడుపులో నొప్పి, మంట తగ్గుతుంది। ఈ సిరప్ తీసుకోవటం వల్ల మనకి మంచిగా ఎక్కువగా ఆకలి పెరగటం, ఆహారం అనేది అరగటం అయితే జరుగుతుంది। ఈ సిరప్ యొక్క డోసెస్ చూద్దాం। పెద్దవాళ్ళు అయితే 5 ml తీసుకోవాల్సి ఉంటుంది, చిన్నపిల్లలైతే 2.5 ml తీసుకోవాల్సి ఉంటుంది। సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం। ఈ సిరప్ తాగటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి। ఇరిటేషన్గా ఉండటం, నాజియా, వాంతింగ్ లాంటివి కనిపిస్తాయి। ఈ విధంగా కనిపించినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు। ఇదండి అరిస్టోజైమ్ సిరప్ యొక్క పూర్తి వివరణ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।